శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, వ్యక్తులు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, నిర్మిస్తున్న రాజధాని శాశ్వతం, మనం చేపట్టిన పోలవరం శాశ్వతం, ఇక్కడ ప్రజానీకం శాశ్వతం, వాళ్ళ సుఖ సంతోషాల శాశ్వతం. అలాంటి రాష్ట్రం కోసం మరొక్కసారి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా, శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.